అండ్ ద పీపుల్ బిహైండ్ మీ హూ ఆర్ కోఆపరేటింగ్ మీ ఇన్ ఎవ్రీ స్టెప్. సో నాకు సహకరిస్తున్న ప్రతి మాస్టర్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు అండి. టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఆన్ ద టాపిక్ కాల్డ్ సో మనకి సెప్టెంబర్ 5వ తారీఖున మనకు గురు పూజ ఉపాధ్యాయుల దినోత్సవం జరగబోతుంది కదా. సో ఆ రోజు మనము ఎలాగూ టీచర్ అంటే ఎవరు, ఆయన ఒక గొప్పతనము, అన్ని విషయాల గురించి ఎలాగూ ప్రస్తావించుకుంటాము. సో ఒక శిష్యుడు కానీ, ఒక భక్తుడు కానివ్వండి, ఒక సాధకుడు, దానికి మీరు ఏ పేరు పెట్టుకున్నా సరే, అలాంటి వ్యక్తి ఒక సాధకుడు ఎలా ఉండాలనే అంశం మీద నేను ఇవాళ చర్చించబోతున్నాను. సో ఇది నేను స్వతగా కలెక్ట్ చేశాను, నేను స్వతగా గురుచరిత్ర పారాయణం చేసేదాన్ని. సో అందులో నుంచి ఒక అధ్యాయమే నేను ఇప్పుడు మీకు చెప్పబోయేది. శిష్యుడు ఎలా ఉండాలి, అతని దృఢ నిశ్చయం సంకల్పం ఎలా ఉండాలి అనే అంశాన్ని మనకు ఇక్కడ చక్కని ఉదాహరణతో ఇవ్వడం జరిగిందండి. సో ఇవాళ రోజుల్లో మనము ఇది చాలా అరుదుగా చెప్పుకుంటూ ఉంటాం కదా, గురు భక్తులు నిజంగా ఇలాంటిది ఉందా, ఈ కాలంలో కూడా అలా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని చెప్పి మనకు సందేహం వస్తుంటుంది. సో ఈ వృత్తాంతం అంతా కూడా కలియుగంలో ప్రారంభమైంది. సో మనం కూడా ఇప్పుడు కలియుగంలోనే ఉన్నాం కదా. సో ఇవంతా సాధ్యం కాదు అనే విషయం మనకు తరచుగా చెప్తుంటారు, కాలం బాగాలేదు, టైం సో కాలం మారిపోయింది, ప్రపంచం మారిపోయింది, మనము ఇలా ధర్మాచరణ చేసిన సత్య మార్గంలో ధర్మ మార్గంలో ఉన్న చాలా కష్టాలు కొని తెచ్చుకుంటామని అందరు తరచుగా అంటుంటారు కదా. మరి ఇలాంటి కలియుగంలో నిజానికి గురుభక్తి కలిగి ఉండడం దోషమేనా, అది సాధ్యం కాదా, మనము ఆచరించలేమా, ఇలాంటి నీతి నియమాలకు సంబంధించి ఇక్కడ మనము ఈ వృత్తాంతం తెలుసుకోబోతున్నాం. అయితే ఇది కలియుగ ప్రారంభంలోనన్నమాట. సో బ్రహ్మదేవుడు ప్రతి యుగం మొదల్లో ఒక్కొక్కరికి వాళ్ళకి ధర్మాన్ని వాళ్ళకు ఇస్తాడనమాట. ఇప్పుడు ఎలా అయితే మన గ్రూప్లో మేడం మనకి వర్క్స్ అసైన్ చేస్తారు, ఫలానా పని మీరు చేయండి అని మనకి ఎలా అసైన్ చేస్తారో అలాగా. సో కలియుగ ప్రతి యుగానికి సత్యయుగం, ద్వాపర యుగం, అలా ప్రతి కాలానికి బ్రహ్మదేవుడు దాని అధిపతి అధిష్టాన పురుషుడికి అలా ఇవ్వడం జరిగిందంట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేవాడు కలి అన్నమాట. సో కలియుగం రాబోతుంది కాబట్టి బ్రహ్మదేవుడు కలిని పిలిచి చెప్తాడనమాట. సో కలి, నీకు రాబోతుంది కలియుగం కాబట్టి నువ్వు ఆ యుగానికి పురుషుడు కాబట్టి పూర్తి బాధ్యత నీదే, దాన్ని నిర్వర్తించాలి అని చెప్పి ఆయన ఆదేశం పంపిస్తాడనమాట. అప్పుడు కలి బ్రహ్మదేవుడి సభకు హాజరు కాబోతున్నాడు అనమాట. సో ఇప్పుడు ఎలా అంటే, మనము ఒక వ్యక్తికి మనం ఆదేశం ఇచ్చినాక వాళ్ళు మనల్ని కలవడానికి వస్తారు కదా, అలాగ బ్రహ్మదేవుని కలిసి ప్రయత్నంలో కలిదేవుడు కలి పురుషుడు బ్రహ్మదేవుడిని సమీపిస్తున్నాడనమాట. అయితే ఆయన సమీపించేటప్పుడు ఎలాగున్నాడంటే చాలా భీకరంగా, అసహ్యంగా ఉన్నాడంట. సో ఆయన పేరు యొక్క అర్థం, కలి అనే పదానికి అర్థం తగవు అంట, అంటే గొడవలు పడడం. ఆయనకి తరచుగా గొడవలు పడడము, అశుభ్రత పరిశుభ్రత లేకపోవడము, ఇతరుల మీద చాడీలు చెప్పడము, ఎప్పుడు పక్కనున్న వాళ్ళ మీద గొడవలు వేసుకోవడం, ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళ వ్యక్తిత్వం అంటేనే ఇష్టం అంట ఆయనది కూడా, అదే స్వభావం. సో ఆ వ్యక్తి రాబోతున్నాడు, ఎలా ఉన్నాడంటే చాలా భీకరంగా, అసహ్యం కలిగే రూపాకృతిలో ఉన్నాడంట. అలాగే వచ్చే ముందు ఆయన ఎడమ చేతితో ఆయన మర్మంగాని, కుడి చేతితో నాలుకని పట్టుకొని వస్తున్నాడంట. ఒక జుగుప్సాకరమైన సంఘటన అది. అప్పుడు ఆయన బ్రహ్మదేవుడు అంటాడు కదా, ఏంటిది నీ చేష్టకు అర్థము, ఏంటి నీ చేష్టకు అర్థము, ఇంత వెకిలి చేష్టలు చేస్తున్నావు, దీనికి ఏంటి సంకేతం అని అంటాడు అనమాట. అప్పుడు ఆయన అంటాడు కదా, సో మానవులలో కామ క్రోధాలని నేను పెంచడానికి ప్రేరేపిస్తుంటాను. జీహ చాపల్యం అంటే మనం అంటాం కదా, అతిగా వాగడము, ఊరికే నోరు పారేసుకోవడము చేస్తుంటారు కదా, జీహ చాపల్యం అంటారు అన్నమాట. అంటే మనకు సంబంధం ఉన్నా లేకపోయినా అందరి విషయంలో తల దూర్చడము, అందులో మనకు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, ఇలాంటిది అంటే కామకుల్ని చేయడము, జిహాచాపల్యం చేయడం అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇది తీసుకురా, నేను నడిపించేది కాలం కలియుగం కాబట్టి కలియుగంలో వీళ్ళని నేను ఉత్తములుగా నేను భావిస్తాను, నా దృష్టిలో వీళ్ళు ఉత్తములు కాబట్టి ఇది నా సైగకు ఒక సంకేతం అని చెప్తాడనమాట.
సో ప్రతిజ్ఞ అయితే ఆయన ఏమని చెప్తాడన్నమాట, నేను నువ్వు నాకు ఈ ధర్మాన్ని అప్పచెప్పావు బ్రహ్మదేవ, నేను ఈ కాలంలో మానవులు ధర్మాచారం చెయ్యకుండా వాళ్ళని ధర్మం వైపు వెళ్ళకుండా నా శాయశక్తుల ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఆయన చెప్తాడనమాట. సో ఆయన వచ్చిన పని, బ్రహ్మదేవుడు ఇవ్వదలుచుకున్న పని అది, ఆయన చేసేది కూడా అదే. అయితే బ్రహ్మదేవుడు ఆదేశిస్తాడు కదా, నువ్వు ఇకపై భూలోకంలో నివసించు, 432,000 సంవత్సరాలు నువ్వు కలియుగాన్ని పరిపాలించాలి, భూలోకంలోకి వెళ్ళు అని చెప్తుంటాడు అనమాట. అప్పుడు ఈయన, సరే నేను, మీరు చెప్పారు కదా నేను వెళ్తాను, అయితే ముందుగా మనకు ఒక పని అసైన్ చేసినప్పుడు వాటికి ఇలా చేయాలి ఇలా చేయొద్దు అని మనకు ఎలాగైతే మాస్టర్స్ మనకు సలహాలు ఇస్తారో, బ్రహ్మదేవుడికి ఈయన సందేహాలు అడుగుతుంటాడు, బ్రహ్మదేవుడు నివృత్తి చేస్తుంటాడన్నమాట. ఆ క్రమంలో ఏమంటాడంటే, నాకు కలి నిద్ర కలహం దుఃఖం అంటే చాలా ఇష్టం నాకు. సో సోమరులుగా బద్ధకస్తులుగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం, అలాంటి వాళ్ళంటే నాకు ప్రియులు, వాళ్ళకు సిగ్గు లేకుండా ఉంటారు, ఏ విషయంలో అయినా వాళ్ళు నిర్లజ్జగా ప్రవర్తిస్తారు, వీళ్ళందరూ నాకు ఇష్టమైన వాళ్ళు. మనము చూస్తుంటాము మనం ఇంత ధర్మ మార్గంలో ఉన్నాము, ఇంత ఆచరిస్తుంటాము, కానీ మనం ఎందుకు లోపలికి అయితే ఉన్నాము, అదే పక్కనున్న వాళ్ళు ఎలాంటి పూజలు చేయరు, ఎలాంటి ధర్మాచరణంలో లేరు, కానీ వాళ్ళు ఎందుకు దినదినాభివృద్ధి జరుగుతుంది, మనం ఎందుకు ఇంత పతన అవస్థలో ఉన్నామని బాధపడుతుంటాం కదా. సో నిజానికి ఇందులో ఏమంటారంటే హిడెన్ సీక్రెట్ అంటే ఉల్టా ఉంటుంది అన్నమాట, పూర్తిగా ఉల్టా అంటే వాళ్ళు కలిచేత ప్రీతి అంటే మనం ప్రీతి కాలేము, ఎందుకంటే మనం ధర్మాచరణంలో ఉన్నాం కాబట్టి మనము ఆయన మనల్ని టచ్ చేయలేడని అర్థం అన్నమాట. సో ఇంకా నాకు ఇష్టమైన వాళ్ళు ప్రియులు ఎలా ఉంటారంటే, కొంగ జపం చేస్తూ ఉంటారు, దొంగ సన్యాసులై ఉంటారు, సో నమ్మిన వారిని మోసం చేసే వాళ్ళు, ధర్మాచారాన్ని పూర్తిగా దానికి సంబంధించిన పద్ధతులను పూర్తిగా నాశనం చేసే వాళ్ళంటే నాకు ఇష్టము, పరస్త్రీలని పుత్రధన వ్యామోహంలో చిక్కిన వారు, వేద శాస్త్రాలని నిరంతరము నిందించేవాళ్ళు, శివకేశవులు అంటే శివుడును విష్ణువు మనం ఆరాధిస్తాం కదా ఒకటి రూపంలో, వీళ్ళు భేదాలు పెట్టి దేవుడు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టే వాళ్ళంటే నాకు ఇష్టము, పుణ్యకార్యాలు చేసే వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు, వాళ్ళు నాకు శత్రువులు, వాళ్ళని నేను గిట్టను, వాళ్ళు నాకు గిట్టను వాళ్ళు అని కలి బ్రహ్మదేవుడికి చెప్తున్నాడు అనమాట. ధర్మపరులు భూలోకంలో ఇలా ఉన్నారు కదా, సో ఇప్పుడు మనకి అధర్మం చేసే వాళ్ళు ఎంత ఉన్నారో, పుణ్యాత్ములు ధర్మాచరించే వాళ్ళు కూడా అంతే రెట్టులో ఉన్నారు. మరి అలాంటప్పుడు నాకు ఇష్టమైన వాళ్ళు ఉన్నారు, నా శత్రువులు ఉన్నారు, ఎలా వెళ్ళాలి, ఎలా నేను నా ధర్మాన్ని ఆచరించాలి అని ఆయన బ్రహ్మదేవునికి ప్రశ్న వేస్తారన్నమాట. అప్పుడు బ్రహ్మజ్ఞానులు భక్తులు చిత్తశుద్ధితో జప ధ్యానాలు చేసే వాళ్ళంటే నాకు భయం. సో ఇప్పటి వరకు ఏమని చెప్పాడైనా, నిద్రపోతులు తిండిపోతులు పరస్త్రీ వ్యామోహం ఉన్నవాళ్ళు ఫలానా లక్షణాలు ఉన్నవాళ్ళు ఇష్టం అని చెప్పారు. ఇప్పుడు ఏమని చెప్తున్నారు, ఎవరైతే పుణ్యకర్మాలు చేస్తుంటారో, ధర్మాచరణ చేస్తుంటారో, దైవభక్తి కలిగి ఉంటారో, గురు పట్ల శ్రద్ధ ఉంటారో, వాళ్ళంటే నాకు భయం, మరి అలాంటి వాళ్ళని నేను ఎలా ఎదుర్కోవాలి అని కలి బ్రహ్మదేవునికి ప్రశ్నిస్తున్నారు అన్నమాట. సో అయితే కలికి ధర్మాచరణ ఆచరించే వాళ్ళని విడిచిపెట్టు అని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపిస్తాడు అనమాట. నువ్వు ఎవరైతే భయపడుతున్నావో, నువ్వు భయపడుతున్నావు అంటే వాళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళని విడిచిపెట్టు, శివకేశవులని ఒకరే అని పూజించే వాళ్ళ జోలికి కూడా నువ్వు వెళ్ళొద్దు, తల్లిదండ్రుల పట్ల గురువుల పట్ల అవిశంచలమైన భక్తి ఉన్న వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యొద్దు అంటే ఇవి అన్నమాట. ఈ లక్షణాలు కలిగిన వాళ్ళని నువ్వు ఎలాంటి హింసకి కానీ ఎలాంటి దాంట్లో కానీ నువ్వు చేయొద్దు అని బ్రహ్మదేవుడు కలిగి చెప్తున్నాడు అనమాట. అలాగే కాశీలో నివసించే వారిని, గోమాతని తులసిని మొదలైన వాటిని పూజించే వారిని, వేదశాస్త్రాలు పురాణాలు స్మృతులను ఆసక్తితో చదివి వినేవారిని కూడా నువ్వు ఏమి చేయొద్దు అని ఒక నియమం పెడతారన్నమాట. సో ప్రత్యేకించి ఆయన ఏమని చెప్తాడు, గురువు సేవయందు దీక్ష వహించిన వారిని నువ్వు ఏమీ అనొద్దు అని ఆయన నొక్కి చెప్తాడనమాట. సో గురు భక్తులని నువ్వు ఏమి చెయ్యలేవు చెయ్యకూడదు అంటాడు. అప్పుడు
వాళ్ళకి అనుమానం వస్తుంది, ఏంటి ఇన్ని చెప్పిన ఆయన చివరాఖరిలో గురు సేవలో గురు దీక్షలో ఉన్న వాళ్ళని అసలు అటువైపు వెళ్ళొద్దు అని చెప్తున్నావు, కన్నెత్తి చూడొద్దు అని చెప్తున్నావు, అంత ప్రత్యేకత ఏముంది, అసలు ఈ గురువు అంటే ఎవరు అని ప్రశ్నించడం స్టార్ట్ చేస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు కదా, గురువు అంటే ఎవరో కాదు, ఆయన త్రిమూర్తి స్వరూపుడు. సో మనం పూజించే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమే గురువు, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ అంటాం కదా, అలాగే గురువు త్రిమూర్తి స్వరూపుడు అంట. అయితే ఆయన ఏమంటున్నారు ఇంకా వివరిస్తూ బ్రహ్మదేవుడు, గురువు త్రిమూర్తి స్వరూపుడు కాదా, అయితే ఒక్క గురువుని నువ్వు సేవించినట్టయితే త్రిమూర్తులు కూడా సంతసిస్తారు, నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ ఈ దేవత ఆరాధన చేయాల్సిన అవసరం లేదు, ఒక గురువు యొక్క ఆరాధన నువ్వు నిమగ్నం అయితే గురు వైపు మరి త్రిమూర్తుల వైపు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గురువే సాక్షాత్ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కాబట్టి అని చెప్తారు. సో గురువుని ఒకవేళ గురువుకు కనుక కోపం వచ్చిందనుకోండి, ఇలాంటి వృత్తాంతాలు మనము చాలా చూసాము, అందులో ఏమవుతుందంటే ఒక గురువుకి కోపం వచ్చిందనుకోండి ముల్లోకాలు ఉన్న త్రిమూర్తులు కూడా ఎవరు సహాయం చేయలేరు, ఏ ఒక్కరు కూడా సహాయం చేయలేరు, అంతటి విశిష్టమైన స్థానం కలిగిన వాడు గురువు. ఇక్కడ మనం గురువు త్రిమూర్తి స్వరూపుడు అనుకున్నప్పుడు ముగ్గురినో ఏకం చేసి ఒక గురు స్వరూపంగా చూస్తాం, కానీ ఒకవేళ అదే గురువుకి కోపం వస్తే ఏ ఒక్క త్రిమూర్తి కూడా మనను ఆదుకోలేడంట, అంత పరముకృష్టమైన స్థానం గురువుది. సో గురువు శిష్యుడికి ఏం చేస్తాడంట, తత్వం ఉపదేశిస్తాడంట, పాపములు నశింపజేయడానికి ఆయన ఒక సన్మార్గాన్ని చూపిస్తాడు, అతనికి బ్రహ్మజ్ఞానాన్ని దుఃఖం నుండి తరింపజేయడానికి మార్గాలు కూడా గురువే ఉపదేశిస్తూ ఉంటాడు అన్నమాట. అయితే ఇందాక చెప్పుకున్నట్టు త్రిమూర్తుల్లో ఎవరు సంతసించినా గురువు సంతసించాలనే నియమం లేదు, కానీ ఒక్క గురువు సంతసిస్తే ముగ్గురు కూడా సంతృప్తి పడతారన్నమాట. అలాగా అయితే శాస్త్రానుసారం గురువుని సేవించే వారిని ప్రీతి పాత్రలను చేసుకొని అతని శిష్యుడే బ్రహ్మ అవుతాడు. సో అంటే ఏమవుతుంది, మనం ఒకరి దగ్గర శిష్యరికం చేసినా గురువు పట్ల అంకితమైన భావం కలిగిన రాను ఆ శిష్యుడే గురుస్థానాన్ని పొందుతాడంట. సో ఇలాంటి ప్రత్యేకత వేరే దాంట్లో ఉండదు. ఒక ధనవంతుడు కొడుకు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతాడని చెప్పలేము, కానీ ఒక గురువుని అంతే శ్రద్ధ భక్తులతో సేవించిన శిష్యుడు మాత్రం గురుడు కాగలుగుతాడంట. అతనికి ప్రత్యేకించి గురు పూజలో గురు దీక్షలో ఉన్న వ్యక్తి తీర్థయాత్రలని వ్రతాలు ఉపవాసాలని ఏమి చేయాల్సిన నియమం ఏమీ లేదు అంట. గురువు వల్ల శిష్యునికి వర్ణాశ్రమ ధర్మాలు సదాచారము సద్వినియోగము కర్మాచారము భక్తి వైరాగ్యము ముక్తి అనేవి పూర్తిగా లభిస్తాయంట. ఇప్పుడు మనము దేవత ఉపాసన చేసేవాళ్ళు ఒక్కొక్కరు దేవతకి అధిష్టాన దేవతలు ఉంటారు, ధనధాన్యాలకి లక్ష్మీదేవి అని, విద్యా ఉద్యోగాలు అని వాటికి మనం సరస్వతి దేవిని, ఇలా ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క అవసరానికి మనం దేవుణ్ణి ఎలాగా పెట్టుకున్నామో అవన్నీ కాకుండా పూర్తిగా ముక్తి వైపు భక్తి వైపు ధర్మాచరణ వైపు మనం వెళ్ళదలుచుకుంటే ఒక్క గురువుని ప్రార్థిస్తే సరిపోతుందంట, అంత సులభుడు. గురువు లేనిదే మోక్షం లభించదు. సో మోక్షం ఇవ్వదలుచుకుంటే కూడా గురువే ఇవ్వగలుగుతారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. కాలం ఏదైనప్పటికీ ఎంత మనము టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా దాన్ని కూడా ఒక మాధ్యమంగా ఉపయోగించుకొని గురువులు మనతో సంభాషించడము మనకి ఆదేశాలు ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మోక్షం అనేది గురువు లేనిదే దొరకదంట. కాబట్టి కొన్ని విద్యల్లో మనకు చెప్తుంటారు వీటికి గురువుతో ఉపదేశం తీసుకుంటేనే ఫలిస్తాయని చెప్పడానికి అర్థం అదన్నమాట. ఆయన ఆశీస్సులతోనే ఏ దాంట్లోనైనా మనం ముందడుగు వేయగలుగుతామంట. అందుకే ఆయన జ్ఞాన జ్యోతి స్వరూపుడు, స్వరూపము సిద్ధిస్తాడు, తార్కనం చెప్తారు. సో గురువు జ్ఞాన జ్యోతి అన్నమాట. ఆ జ్యోతి నుంచి మనం వెలుతురు ఎప్పుడైతే తీసుకుంటామో ఆ వెలుతురు నుంచి మనము జ్యోతిలాగా మనం కూడా ప్రజ్వలిస్తాం. ఒక జ్యోతి నుంచి ఇంకొక జ్యోతి వెలగడం జరుగుతుంది. అలాగా మనం వెలుతురుని పొందిన తర్వాత మనం కూడా ఒక జ్యోతిలాగా వెలుగుతూ వేరే వాళ్ళకి వెలుగుని పంచాలి. అది మనకి ఎవరి నుంచి అవలంబింపబడింది, ఒక గురువు నుండే మనకు అది సిద్ధించడం జరుగుతుంది.
అయితే దీనికి ఉదాహరణ చెప్తూ ఒక వృత్తాంతం చెప్తుంటాడు అన్నమాట. ఇది నిజంగా జరిగిన వృత్తాంతమే. కలియుగ ఆరంభంలో కలిపురుషుడికి బ్రహ్మదేవుడు ఇవన్నీ చెప్తున్నాడు. దానికి తాలూకా ఒక వృత్తాంతం కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు వృత్తాంతంలోకి వెళ్దాం. అయితే ఆయన చెప్తున్నాడు కదా, పూర్వం గోదావరి తీరంలో అంగిరస మహారాజు ఆశ్రమంలో చాలామంది సద్బ్రాహ్మణులు సాధకులు అందరూ ఉన్నారంట. వాళ్ళతో పాటుగా ఉన్న వ్యక్తి ఎవరు, వేదధర్ముడు అనే ఒక ముని ఉండేవాడంట. ఇది మనము తెలుసుకోబోతున్న కథ. సో అందరూ జాగ్రత్తగా వినండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ గోదావరి తీరంలో అంగిరస మహారాజు ఆశ్రమంలో సాధకులతో పాటు వేదధర్ముడు అనే ముని ఉన్నాడంట. ఆయనకి చాలామంది శిష్యులు ఉండేవాళ్ళం అన్నమాట. ఆశ్రమంలో గురువులతో బ్రాహ్మణులు గురువులతో పాటు శిష్యులు కూడా వాళ్ళు సాధకులుగా ఉండిపోతారు కదా వాళ్ళ లోపల. అయితే ఆయనకి ఏమైనా ఆలోచన అడుగుతుందంట. ఒకసారి వేదధర్ముడికి నా శిష్యులని పరీక్షించాలన్న ఆలోచన ఆయనకి వస్తుందంట. ఒక ఆలోచన తట్టుతుంది, తట్టి ఏమనుకుంటాడన్నమాట, వాళ్ళ శిష్యులందరినీ పిలిచి ఒక మాట చెప్తాడు. ఏమని చెప్తాడంటే, నా పూర్వజన్మ పాపాలతో ఎక్కువ భాగంలో నా ఈ జన్మలో తపస్సు ద్వారా నేను నశింపజేసుకున్నాను. నేను గత జన్మలో చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో వాటిని తపస్సు ద్వారా నేను నిర్మూలించుకోవడం జరిగింది. మిగిలింది నేను ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అని చెప్తాడు అన్నమాట. అనుభవించి తీరాలి, అప్పుడు నా తపోశక్తితో అది నేను తొలగించుకోవచ్చు. తపోశక్తితో కూడా నేను పాపకర్మని పాపరాశిని దగ్ధం చేసుకోవచ్చు. కానీ అదేమవుతుందంటే, రాబోయే కాలంలో అది నా మోక్షానికి విఘ్నాన్ని కలిగిస్తుంది. సో మునులు ఋషులు ఎవరైనా కానీ మోక్ష ప్రాప్తి కోసమే కదా ఎదురు చూసేది. సో అలా నేను గనక ఈ నా పాపాన్ని తపస్సు కానీ తపోశక్తి ధారపోస్తే అది వచ్చే నా మోక్షానికి అడ్డుపడుతుంది అని ఆయన చెప్తాడు అన్నమాట. సో ఆయన ఏమంటాడు, మళ్ళీ నేను ఈ సర్వపాపహరమైన ఈ పాపాలన్నీ హరించే కాశీ నగరానికి వెళ్ళి ఆ కర్మల శేషాన్ని కూడా అనుభవించి నశించదలుచుకున్నాను అంటాడు. సో ఇక్కడ మనకి రెండు విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తారన్నమాట. కాశీ నగరం యొక్క విశిష్టత ఏంటి, ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు పురాణాల్లో కూడా కాశీకి అంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది, అంత క్షేత్రంగా ఎలా మారింది అనేది ఒకటి ఉంటుంది. అలాగే గురువు శిష్యుని ఎలా పరీక్షిస్తారు, ఆ శిష్యుడు వాటిని తట్టుకొని నిల్చోగలుగుతున్నాడంటే మళ్ళీ ఎవరి గురుకృపనే కావాలి కదా. అలాగా ఒక గురువు శిష్యుని ఎన్ని రకాలుగా ఉద్ధరిస్తాడు, ఒకవేళ సంతసించిన గురువు ఎలాంటి వరాలు ఇస్తారు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. అలాగే ఆయన చెప్తాడు అన్నమాట, ఈ నా శేష కర్మని మొత్తం నేను కాశీ నగరంలో అనుభవించాలనుకుంటున్నాను అని అందులో ఉన్న శిష్యులందరికీ చెప్తారన్నమాట. అప్పుడు నాకు ఈ పాపాలన్నీ అనుసరించి గలత్కుష్ఠ రోగానికి కుంటివాడిని గుడ్డివాడిని అయి 21 సంవత్సరాలు నేను ఈ కర్మఫలాన్ని అనుభవిస్తాను. ఈ కర్మ ఎలా ఉండబోతుందంట, ఇది నేను రాబోయే 21 సంవత్సరాలు అనుభవించేది ఉంది. ఆ క్రమంలో నాకు కుష్టి రోగము, కుంటితనము, గుడ్డితనము ఇవన్నీ రోగాలు నాకు రాబోతున్నాయి, సంక్రమించగలుగుతాయి. అంతకాలము అక్కడ నాకు తోడుగా ఉండి సేవలు చేయగలిగే వాళ్ళు మీరెవరన్నా ఉన్నారా? సో నేను ఇలాంటి స్థితిలోకి జారిపోబోతున్నాను, కాబట్టి నాకు సహాయం చేయడానికి, నాకు సేవ చేయడానికి మీలో ఎవరన్నా సిద్ధంగా ఉన్నారా అని గురువు వాళ్ళందరికీ చెప్తారన్నమాట. అయితే గురువు అందులో చాలామంది శిష్యులు ఆయన పట్ల భక్తి శ్రద్ధలు అన్నీ కలిగి ఉన్నారు. కానీ గురువు చెప్పిన పనిలో ఏదైనా లోపం వస్తే అది ప్రమాదకరమని అప్పుడు శిష్యులు ఏమని చెప్తారు, ఎవ్వరు కూడా ముందుకు రారు, అవునన్నారు కాదు అన్నారు, మౌనంగా అట్లే ఉండిపోతారు అన్నమాట. అందులో ఒక విద్యార్థి దీపకుడు అనే శిష్యుడు ఆయనకు నమస్కరించి ఇలాగంటారు కదా, స్వామి మోక్షానికి మీకు అడ్డుపడుతున్న విఘ్నాన్ని కలిగిస్తున్న ఈ పాపశేషాన్ని ఉంచుకోవద్దు, మీరు అనుమతిస్తే గనక మీకు బదులు ఆ పాపాన్ని నేనే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు నాకు అనుమతి ఇవ్వండి అని దీపంకుడు వేదధర్ముణ్ణి అర్థిస్తాడనమాట. సో గురువు ఏమడుగుతాడు, నాకు సేవ చేయడానికి రండి అని, రాగలరా అని ప్రశ్నిస్తాడు. అప్పుడు దీపంకుడు ఒక మెట్టు ఎక్కువగానే అంటాడు, మీరు మోక్షం వైపు ఉన్నారు కదా, దీనికి అడ్డంకుగా ఉన్న ఈ కర్మని నాకు బదిలీ చేయండి. సో అప్పట్లో కొన్ని కర్మలు కూడా బదిలీ చేయడానికి సాధ్యం
అవుతూ ఉంటుంది. మనము విని ఉండొచ్చు కదా, మనము దాన ధర్మాలు చేస్తాము శని దోష ప్రవృత్తి కొరకు, గురుగ్రహ అనుకూల కోసము మనము నువ్వులు శనగలు ఇవన్నీ దానం చేస్తూ ఉంటాం. అంటే ఏంటి అక్కడ మా పాపాలు పాపాలే, పుణ్యాలు ఎవరు ధారపోయారు కానీ. సో పాపాలు మనము వేదాధ్యాయం చేసిన బ్రాహ్మణులకి ధారపోస్తాం కదా, దక్షిణ రూపంలో ఏమంటారు దక్షిణ శనిగలు, నల్ల శనిగలు, నల్ల నువ్వులు ఇవన్నీ మనం ధారపోస్తాం బ్రాహ్మణులకి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు గాయత్రి ఉపాసన చేస్తారు కాబట్టి కర్మలను ప్రక్షాళనం చేసుకుంటూ ఉంటారు అలా అనమాట. కొన్ని కర్మల్ని బదిలీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అన్యదా భావించొద్దు. ఇప్పుడు మనం కొంతమంది డొనేషన్స్ అడుగుతూ ఉంటారు, మనం ఏదైనా సరే. ఆ డొనేషన్స్ అడిగే క్రమంలో ఏం జరుగుతుంది అంటే మనము చేసిన పాప కర్మలను మనము ఏం చేస్తున్నాము, ధన రూపేణా వస్తు రూపేణా అలా మనము మన స్వతహాగా మన డబ్బులు కాబట్టి మన కష్టార్జితం కాబట్టి ఆ రూపంలో వస్తు రూపంలో వాళ్ళకి దానం చేస్తున్నాం అనమాట. దానం చేసుకునే వాళ్ళు ఇవన్నీ డబ్బులు వేసేసుకొని మనకు దాన కర్మాలు దాన ధర్మాలు చేస్తున్నామని చెప్తున్నారు, ఫ్రాడ్ అనుకుంటాం కదా. అందరూ అట్లాగుండరు, అందరూ అదే పంత పాటించరు. ఒకవేళ పంత పాటించినా కానీ మనం ఒక ఉద్దేశంతో ఇచ్చినప్పుడు వాళ్ళు వేరే వైపు మరలిచ్చినా దాని తాలూకా అనుభవించాల్సిందే ఎవరైనా కానీ. అలాగనమాట దాన ధర్మాలు మనం ఊరికే చెయ్యము, తీసుకునే వాళ్ళు కూడా అంత సత్తా ఉన్న వాళ్ళే తీసుకుంటారు. ఎవరు పడితే వాళ్ళు దానాలు కూడా తీసుకోలేరు, వాళ్ళకు కూడా గట్స్ ఉండాలి. అలాగా ఈ ఇప్పుడు ప్రస్తుత కాలంలో మనకు దాన ధర్మాలు అంటే అదొక ఇదైపోయింది. సో మనము భావించి ఎవరికి కరెక్ట్ ఉంటారో వాళ్ళకి ఇస్తే ఆ క్రమంలో వాళ్ళు చేసుకుంటూ పోతారు. అలాగా అది దాన్ని కూడా కర్మ బదలాయించడమే అంటారు అనమాట. అప్పట్లో కూడా ఇదే పంత ఉండే. అయితే ఆయన శిష్యుడు అంటాడు కదా, నేను సేవ చేయడం కాదు మీ కర్మ మొత్తం నాకు బదలాయించండి అని అంటాడు అనమాట. అందుకు ఆయన ఏమని చెప్తాడు ఇక్కడ చాలా గొప్ప విషయం చూడండి, మనము రోజువారీ జీవితంలో అత్తమామలతోని పిల్లలతోని ఇది తరచుగా జరుగుతూనే ఉంటుంది. అక్కడ రోగి కంటే అతనికి సేవ చేసేవారే కష్టం ఎక్కువగా అనుభవించాల్సి వస్తుంది. అందుకే ఇష్టమైతే నీవు నాతో అక్కడికి రావచ్చు. మనము ఒక రోగి ఎంత కష్టపడతాడు అతను స్వతహాగా శరీరపరకంగా అనుభవిస్తాడు, కానీ ప్రతి ఎల్లవేళలో ఆయనకు సేవ చేస్తూ పక్కన ఉండడం అంటే రోగి కన్నా ఎక్కువ ఇబ్బంది పడేది ఆయనకు సేవ చేసే వాళ్ళంట. కాబట్టి మనం కూడా ఎవరైనా మంచాన పడిన వాళ్ళకి నేను సేవ చేస్తున్నాను నేను ఏదో చేస్తున్నాను అనే ఒక భావనతో కాకుండా మనము అంతే పుణ్యాన్ని అంతే కర్మను అనుభవిస్తాము, మనం కూడా అంతే అదొక పరీక్షలాగా భావించాలి. చూడండి ఇక్కడ నిజానికి ఆ మునికి నిజానికి ఇవన్నీ సంభవిస్తాయా లేవా అనే విషయం పక్కన పెడితే దానికి సిద్ధమైండు సేవ చేయడము, అది కూడా ఒక భాగ్యంగానే భావించి మనం సేవ చేయడానికి పూనుకోవాలి. సో అందుకే అప్పుడు నువ్వు కాశీనగరానికి వెళ్దామని చెప్పేసి ఎవరు వేదధర్ముడు మన ఈయన పేరేంటి దీపాంకుడికి చెప్తాడనమాట, నీకు ఇష్టమైతే నాతో పాటు నువ్వు రా, ఎందుకంటే రోగి కన్నా ఎక్కువగా కష్టపడేవాడు అతనికి సేవ చేసే వ్యక్తే కాబట్టి అని చెప్పి ఆయనను కాశీకి తీసుకెళ్తాడనమాట. అప్పుడు వేదధర్ముడు ఆయన ధర్మాచరణం కాబట్టి మణికర్ణిక ఘాట్లో స్నానం ఆచరించి సంధ్యావందనాలు అవన్నీ పూర్తి చేసుకొని ఘట్టంలో స్నానం చేసి అప్పుడు ఒక ప్రాంతం ఉంటుందంట కంబలేశ్వర ప్రదేశంలో మన దీపాంకుడు ఒక కుటీరం దాన్ని నిర్మిస్తాడనమాట. ఆ నిర్మించిన కుటీరంలోకి వీళ్ళు ఇద్దరు నివసించడానికి ముందుకెళ్తూ ఉంటారనమాట. అప్పుడు ఆయన ఆరోగ్యము పూర్తిగా క్షీణించడం స్టార్ట్ అవుతుంది, వేదధర్ముడి యొక్క ఆరోగ్యము, ఆయన శరీరము కుష్టి రావడము, అన్ని పురుగులు పడడము, శరీరం దుర్వాసన రావడము, దానితో పాటు మతిస్థిమితం కూడా కోల్పోతాడనమాట. ఎవరు వేదధర్ముడు. అలా ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించే స్థాయికి వచ్చేసిండు. అప్పుడు ఈయన ఏం చేస్తాడు దీపాంకుడు గురువునే విశ్వనాథుడుగా భావించి ఆయన నిత్యం శరీరం శుభ్రం చేయడము, పడిన పురుగులని తొలగించడము, సర్వోపచారాలు చేస్తూ ఉంటాడనమాట. సో కాశీ అధిష్టాన దేవతయుడు శివుడు, ఆయనను అక్కడ విశ్వనాథుడు అనే పేరుతో పిలుస్తారు. అయితే ఆయన నివసిస్తుంది ఎక్కడ, కాశీలో ఈ గురు శిష్యులు ఇద్దరు నివసిస్తున్నారు. రోగగ్రస్తుడైన గురువుకి దీపాంకుడు సేవలు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన భావన ఎలా ఉంది చూడండి, ప్రతిరోజు నేను కాశీకి వెళ్ళి విశ్వేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు ఎందుకంటే అక్కడనే నివసిస్తున్నాడు కాబట్టి, కానీ ఆయనకు వెళ్ళే అవకాశం లేదు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడు, గురువునే కాశీ విశ్వేశ్వరుడుగా భావించి ఆయనకే ఆయన సేవలు చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ చూడండి మనకి కొన్ని ఆశలు ఉంటాయి, మన గ్రూప్లో వాళ్ళందరూ అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు ఎన్నో అనుకుంటాం కదా,
కొన్నిసార్లు అందరికీ సాధ్యం కాదు. అప్పుడు మనం ఏం చేయాలి, భావన మాత్రం సంతుష్టంగా అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, మనం అంటాం కదా మన కర్మలు ఎలా దగ్ధమవుతుంటాయి, నేను అడుగుతుంటా మేడంకి ఎలా కర్మ దగ్ధమవుతుంది మేడం అంటే, మనం ఎప్పుడైతే భావన చేస్తామో అవును ఇది నిజమే కదా అని సంతృప్తిగా పూర్తిగా హృదయపూర్వకంగా అనుకున్నట్లయితే అది నిజమై తీరుతుంది. అలాగే దీపంకుడు కూడా ఇలా ఆయననే గురువునే విశ్వనాథుడిగా భావించి పూజించడం చేస్తున్నాడు అన్నమాట. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, అన్నం తీసుకొచ్చేవాడు, తీసుకొచ్చి ఆయనకు పెట్టేవాడు, గురువుకి అన్నం పెట్టేవాడు అన్నమాట దీపంకుడు. అప్పుడు గురువుకి కోపం వచ్చి ఏమనేవాడు, నువ్వు చాలా తక్కువ అన్నం తీసుకొచ్చావు, నాకు నాకు ఇది సరిపోతుందా అని విసిరిగొట్టేది. తర్వాత ఎక్కువ అన్నం తెచ్చినప్పుడు ఏమనేది, ఇదేమి రుచిగా లేదు, శుచిగా లేదు అని చెప్పేసి మళ్ళీ విసిరిగొట్టేది. నాకు రుచికరమైన భోజనం తీసుకురా, అవి తీసుకురా అని చెప్పేసి అదే పనిగా ఆయనను వేధించేవాడు. ఒకప్పుడు ప్రేమతో ఏమనేవాడు, అబ్బాయి నాకు ఎంత ప్రేమగా ఇంత ఓపికగా ఇవన్నీ చేస్తున్నావురా, నువ్వు ఇలా కష్టపడడం చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అని ఆయన ప్రేమతో ఆయనకి దీవెనలు కూడా ఇచ్చేది అన్నమాట. అంటే రెండు విధాలుగా ఆయన ప్రవర్తించేది వేదధర్ముడు. మరుక్షణము ఏమనేవాడు, ఆయన మతిస్థిమితం కోల్పోయాడు అని చెప్పాను కదా, మరుక్షణం ఏమంటాడు, అరే విధవా దుర్మార్గుడా, నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, నన్ను పీడిస్తున్నావు, నా శరీరాన్ని కడుగుతలేవు, ఈగలు వాళ్తున్నాయి, నాకు చీమలు కుడుతున్నాయి అని చెప్పేసి, నువ్వు పని ఏది సక్రమంగా చేయట్లేవు, నన్ను పట్టించుకోవట్లేవు అని మీద పడి కసరేది కొట్టేది ఇదంతా చేస్తూ ఉండేది. దీపంకుడు పని చేయబోతే దుష్టుడా అని తిట్టేది, మళ్ళీ ఇంకా నిందించేది కూడా, నా ఆకలితో ప్రాణం పోయేటట్టు చేస్తున్నావు, నాకు కొంచెం భిక్ష తీసుకురా, అన్నం తీసుకురా అని తిట్టేవారు కొట్టేవారు. ఎన్నో రకాలుగా చేసిన దీపంకుడు కూడా ఇంత మాత్రం చెలించేది కాదు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఏమంటారు నిర్ణయించుకున్నాడు ఆ గురుకి సేవ చేయాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే చెప్పారు కదా 21 సంవత్సరాలు నేను ఎలా కాబోతున్నాను ముందస్తుగా చెప్పాడు కాబట్టి, ఆయన స్థితిని అందాజా వేసుకొని ఆయన ఏమి చేసినా కానీ చెలించకుండా అట్లే ఉండిపోయేవాడంట. పాపం ఎక్కువగా ఉన్న వారికి కష్టాలతో పాటు దుష్టత్వంకు గురవుతుంటారు వాళ్ళు, దుష్టులుగా దుర్మార్గులుగా మాట్లాడుతుంటారు. ఓకే, మనకు ఎప్పుడైనా చూడండి ఎంత ప్రేమగా ఉన్న వ్యక్తి అయినా మంచాన పడ్డప్పుడు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళ ప్రవర్తన పూర్తిగా మారిపోతుంది, వాళ్ళు చాలా క్రూరంగా మాట్లాడుతుంటారు, దుష్టత్వం పెరిగిపోతుంది. ఎందుకంటే శరీరం సహకరించారు, చుట్టూ ఉన్న వాళ్ళు అసహించుకుంటారు, శరీర దుర్వాసన కానివ్వండి, వాళ్ళకి సేవ చేసే క్రమంలో వాళ్ళని పట్టించుకోరని నిర్లక్ష్య ధోరణికి వాళ్ళు భావించేసి అలా దుష్టంగా ప్రవర్తిస్తూ ఉంటాడంట. అయితే ఏమంటాడు నా పేరు, దీపంకుడికి తెలుసు కదా కాశీనగరంలో ఉంటాయి, అక్కడ సకల దేవతలు వేళవేళలా విచ్చేస్తూ ఉంటారు, క్షేత్రం యొక్క మహత్యం తెలుసు, అన్నీ తెలిసి కూడా ఆయన గుడికి కానీ బయటకు కానీ వెళ్ళేది కాదు, ఎందుకంటే గురు సేవలోనే ఆయన నిమగ్నం అయిపోయాడు. ఎవరితో మాట్లాడేవాడు కూడా కాదంట దీపంకుడు. ఆయన శరీరం కనీస శరీరం అవసరాలు ఆయనకి సేవ చేస్తూ తన శరీర పోషణ కూడా ఆయన మర్చిపోయే స్థితికి ఆయన వెళ్ళిపోయాడన్నమాట. అయితే ఒకనాడు ఏం జరిగిందంట, కాశీ విశ్వేశ్వరుడికి దయ కలిగిందంట. ఎవరి మీద, దీపంకుడి మీద కలిగి అతను గురుభక్తికి మెచ్చి ఆయనకు దర్శనం ఇచ్చి వరం కోరుకో అని అడిగిండంట. సో దీపంకుడు ఇంతలా ఇబ్బంది పడుతున్నాడు, ఇంత గురు సేవ చేస్తున్నాడు, అంత దుష్టంగా మారిన దుష్టుడుగా మారి క్రూరంగా ప్రవర్తిస్తున్న గురువు పట్ల ఇంత కూడా కించిత్ ద్వేషం కానీ అసహ్యం కానీ లేకుండా గురువుని సేవిస్తున్న దీపంకుడిని చూసి కాశీ విశ్వనాథుడు ముచ్చటపడి ఆయనకి దర్శనం ఇచ్చి వరం ఇస్తా అని కూడా ఆయన మాటిచ్చాడంట. అప్పుడు ఈయన ఏం చెప్తాడో చూద్దాం. గురువు ఆజ్ఞ లేకుండా ఎట్టి వరాన్ని నేను కోరుకోలేను, గురువు దగ్గరికి వెళ్ళి నాకు తగ్గిన వరం ఏదో కోరుకోవడమే ఇష్టం అని చెప్పేసి ఆయన వేదధర్ముడి దగ్గరికి వెళ్తాడంట. ఆయన విశ్వేశ్వరుడు వరాన్ని కూడా ఏమని చెప్తాడు, హోల్డ్లో పెట్టేస్తాడు. ఏమని చెప్తాడు, గురువు ఆజ్ఞ లేనిది, నేను ఎలాంటి వరాన్ని కూడా తీసుకోలేను అని చెప్పేసి గురువు దగ్గరికి వెళ్ళి ఇలా వివరిస్తాడు. ఆయన ఏమంటారు, ఏమిరా నా సేవ చేయడం నీకు అంత కష్టమవుతుందా, నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తు కదా, ఈ జన్మలో కాకపోతే ఈ పాపము నేనేమని వచ్చినా నా ఉద్దేశం ఏంటి, ఈ జన్మలోనే కదా నేను ఈ పాప ప్రక్షాళన చేసుకోవాలి, ఈ పాపశేషం మిగలకుండా నా మోక్షానికి అడ్డుపడే తొలగించుకోవాలని కదా వచ్చాను, నేను ఇలాంటిది తొలగించుకోవడానికి వస్తే నువ్వు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నావా అని గంభీరంగా అనేసరికంటే, సరే కదా అని దీపంకుడు మీను అడుగుకుంటుంటాడు అనమాట. ఏమన్నాడు అనమాట కాశీ విశ్వనాథుడు దీపంకుడు గురించి,
ఏమో అంటాడు, నేను ఇచ్చిన వరాన్ని కూడా తిరస్కరించాడని ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన విశ్వేశ్వరుడు ఏమని చెప్తాడనమాట విష్ణుమూర్తికి, చూసారా ఫలానా వ్యక్తి, ఫలానా శిష్యుడు ఉన్నాడు దీపంకుడు, గురువుకి ఇంతలా సేవ చేస్తున్నాడు, కాశీ నగరంలో నా కాశీ నగరంలో ఇంత సేవ చేస్తున్నాడు, నేను ఒక వరం ఇవ్వలేకపోతున్నానే, ఇస్తానని ఆయన అడగకముందే ఎదురు చూడని వరాన్ని ఇస్తే కూడా తిరస్కరించాడు అని ఈయన బాధని విష్ణుమూర్తి ముంగట వెళ్ళబోసుకుంటాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడనమాట, ఆయన కూడా ఆనందించేసి ఈయనకి దీపాంకుడి దగ్గరికి వచ్చేసి వరాన్ని ఇస్తా అని సిద్ధమవుతాడు అనమాట. అప్పుడు మీకు అప్పుడు ఏమంటాడనమాట దీపాంకుడు, ఆయనకి నమస్కరించి అన్ని ఉపచారాలు చేసి ఏమంటారంటే, స్వామి మీకోసం తపస్సు చేస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, మీకోసం నిరీక్షిస్తున్న ఎంతోమందిని వదిలేసి మీ దర్శనం కోరని నా కోసం మీరు ఎందుకు వచ్చారు అని అడుగు ప్రశ్నిస్తాడనమాట. అప్పుడు అంటాడు కదా ఆయన విష్ణుమూర్తి శ్రీమన్నారాయణుడు, నా నామాన్ని స్మరిస్తూనే నువ్వు గురువుకి సేవ చేస్తున్నావు కదా, అంటే గురువులో నన్ను చూస్తున్నావు, ప్రతి దేవత సకల దేవతలు గురువులో ఉన్నారని నువ్వు పూజిస్తున్నావు కదా, నువ్వు సేవిస్తున్నది నన్నే కదా, నన్ను కదా నువ్వు సేవించేది, అట్లాంటప్పుడు నేను కదా నిన్ను అనుగ్రహించాలి, నువ్వు అడిగేది ఏమి ఉంది, నేను రావాలి కదా, నువ్వు నన్నే సేవిస్తున్నావని ఆయన చెప్తాడనమాట. అప్పుడు ఆయన ఏమంటాడు మళ్ళీ విష్ణుమూర్తి, విద్వాంసులను విప్రవులని తపస్సులను ఎవరైతే భర్తనే పతియే ప్రత్యక్షంగా దైవంగా భావించే పతివ్రతలను దైవమని భావించే వాళ్ళని కూడా నన్ను సేవించిన వారే అవుతారు, ఇలా మనము అత్తమామ రూపంలో భర్త రూపంలో పిల్లల రూపంలో ప్రతి ఒక్కరి రూపంలో దేవతా రూపాన్ని ప్రతిష్ఠించుకొని వారికే మనం సేవలు చేస్తున్న రూపంలో మనం భావించినట్లయితే మనకు వేరే ఏ ధర్మాలు అవసరం లేదంట, ఏ గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళకి ఎలాంటి అవసరం లేదు, అతిథి సేవ అంటారు కదా అలాగా, అది నిజంగా అది వట్టి మాటలే అనుకొని నేను కూడా అనుకునేదాన్ని, కానీ నిజంగా చాలా ప్రాక్టికల్గా ఉండేదాన్ని నేను నా జీవితంలో కూడా జరిగింది. ఇప్పుడు పూర్తిగా అన్నీ వదిలేసిన నేను సేవ అంటే బయట ఎక్కడికో వెళ్ళి సేవ చేయడం కూడా కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళని మనతోటి వాళ్ళని దైవత రూపంగా భావిస్తే ఖచ్చితంగా దేవుడు పలుకే తీరుతాడనమాట. అలా దీపాంకుడు దేవుడు పలికిండు. ఆయన ఏమంటున్నాడంటే ఇంకా సకల దేవతా రూపంగా సకల తీర్థ స్వరూపుడు అయిన వాళ్ళ భావించి వేదాలు శాస్త్రాలు చెప్తున్నాయి, మీరిచ్చిన వరం గురువు ఇవ్వగలడు. అప్పుడు ఈయన విష్ణుమూర్తి ఈయనను నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, నేను నీకు వరాన్ని ఇస్తా తీసుకో ఈ కష్టాల నుంచి, వీటి నుంచి నువ్వు బయటపడవచ్చు అని చెప్తున్నాడు. అప్పుడు ఆయన ఏమంటాడు దీపాంకుడు, అక్కడ కూడా ఆయన గురువుని తక్కువ చేయకుండా ఏమంటున్నారు, ఈ మాత్రం వరాలు నా గురుదేవుడు ఎవరు వేదధర్ముడు కూడా ఇవ్వగలడు, మీరు ఇస్తా అంటున్నారు ఈ వరం ఇవ్వాలన్నా నాకు గురువే ఉన్నారు కదా, మీరు ప్రత్యేకంగా ఇవ్వగలిగింది ఏముంది నాకు అని చెప్తున్నారు. చూడండి అక్కడ ఆయన ఎంత స్థాయిలో ఉన్నాడు, ఏ అంటే మనం ఏమనుకుంటాము దేవతనే పెద్ద స్థాయి, వాళ్ళే మనకు వరాలు ఇవ్వగలరు అని ఒక భ్రమలో ఉంటాం, నిజానికి గురువుకి సాధ్యం కాంది ఏమీ లేదు. సో మనము అనుకునే భ్రమ అదొట్టి, గురువు తలుచుకుంటే ఏది మనకు పాదక్రాంతంగా అంది ఏది లేదు, ఆయన తలుచుకోవడమే ఆలస్యము, మోక్షాన్ని మించింది ఏమీ లేదు. అలాంటి మోక్షాన్ని ఇవ్వగలిగిన వాడే ఎవరు గురువు. అలా అయితే దేవతా రూపంలో చూడండి మనకి ఫలానా ఉంటాయి, ఈ మోక్షాన్ని కానివ్వండి సిరి సంపదలు కానివ్వండి, వీటికి కొన్ని దేవతలు మాత్రమే పలుకుతారు, మిగతా వాటికి శివుడే చెప్తారు. సో విష్ణుమూర్తి మోక్షాన్ని ఇవ్వలేరు, శివుడు ఇవ్వగలుగుతాడు. అలాంటి వరాలు లేని కూడా ఉన్నదెవరు గురువు, సాక్షాత్ గురువు, నా గురువే నాకు ఉండగా మీరు వరాలు ఇస్తానంటారేంటి అని ఈయన ఎదురు ప్రశ్నిస్తారు. అప్పుడు ఆయన ఏమంటారు నారాయణుడు, మేమిద్దరం ఒకటే కదా, మా ఇద్దరిని సంతోషపరిచినావు నువ్వు, సంతోషపరిచిన భక్తులని మమ్మల్ని మా రూపంలో వేరే మానవ రూపంలో మమ్మల్ని భావించి నువ్వు సంతోషించినావు, ప్రసాదించినప్పుడు నేను నీకు ఆదినంలో ఉండిపోతాను. అప్పుడు భగవంతుడు ఏమంటున్నాడు, స్వయంగా శ్రీమన్నారాయణుడు నువ్వు నన్ను సంతసించావు, నన్ను సంతృప్తి పరిచావు, కాబట్టి నేను నీ ఆదినంలో ఉంటాను అని ఆయనని కట్టుబడుతున్నాడు. నిజానికి ఎవరికి, దీపాంకుడికి. కానీ ఈయన ఏమొస్తున్నాడు, వారిస్తున్నాడు, ఎందుకు నా గురువే ఉన్నారు కదా మీతో నాకేం పని అన్నట్టు.
అన్నట్టుగా ఈయన అంటున్నారు. అప్పుడు దీపాంకురు, స్వామి నా గురు భక్తిలో నిరంతరము వృద్ధి చెందామని అనుగ్రహించండి, మీరేమన్నా వరం ఇవ్వదలుచుకున్నారా ఇవ్వండి, కానీ అదేంటంటే నేను ఇప్పుడు గురుభక్తికే కదా, నా గురుభక్తికే కదా మీరు సంతసించి ఇప్పుడు నా దగ్గర దర్శనం ఇచ్చింది, అలాంటి గురుభక్తి అదే గురు భక్తి నిరంతరం వృద్ధి చెందేటట్టు నాకు వరాన్ని ఇవ్వండి అని ఆయన అన్నాడు అన్నమాట. అప్పుడు నమస్కరించి ఈ లోకంలో బ్రహ్మానందం పొందగలవు అని అప్పుడు విష్ణుమూర్తి ఏమని చెప్తాడో ఆయనకి, సరే నువ్వు ఇంకేది కోరుకునే స్థితిలో లేవు, నీ ఇష్టము, ఇదే లోకంలో నువ్వు బ్రహ్మానందాన్ని పొందు అని చెప్పేసి, మానవ సేవనే మాధవ సేవ చేశావు కదా అది కూడా చెయ్యు, వేదములు వేదాంగాలు వేదాంతాలు ఇవన్నిటినీ కూడా తెలుసుకొని గురువే పరమార్థమని పరబ్రహ్మమని తెలుసుకొని గురువు యొక్క సేవతోనే వారిని దేవతలు వశపరచుకోగలరు. సో వశపరచుకోవడం అంటే ఏంటి, వాళ్ళని మనం సంతృప్తి పరచగలం, ఎవరైతే ఇలాంటి ధర్మాలు పాటిస్తారో వాళ్ళు దేవతలను కూడా వశపరచుకోగలరు అంట. సద్గురుని సేవించేవారు లోక పూజ్యులు అవుతారు, ఎవరైతే గురువు పట్ల అంకిత భావం శ్రద్ధ కలిగి ఉంటారో వాళ్ళని లోకమే గుర్తిస్తుంది, వాళ్ళు తాపత్రయ పడాల్సిన అవసరం లేదు, త్రిమూర్తులమైన మా అనుగ్రహం వల్లనే మానవులకి సద్గురువు లభిస్తారు అని చెప్పి శ్రీమన్నారాయణుడు అంతర్ధారణం అయ్యారన్నమాట. మళ్ళీ చూడండి, ఇప్పుడు మనము మనకి వంశీ మాస్టర్, భారతి మేడం, ఆయన మనకి కొలెక్స్ ఇందరు ఉన్నారు, మనం వీఆర్ హ్యాపీ. మనము ఇదే ప్రచారాన్ని వేరే వాళ్ళకి ప్రచారం అని కాకుండా వేరే వాళ్ళని ఉద్ధరిద్దామని ఇదే విషయం చెప్పినాం అనుకోండి, వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు. ఎందుకు, వాళ్ళు ఆ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వెతికితే వాళ్ళకు దొరికితే అది సంతృప్తి పడతారు. మనం తేరగా తీసుకెళ్ళి ఇందులో రండి మెడిటేషన్లోకి రండి అని చెప్తే కూడా మనకు వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. ఎందుకు అంటే దానికి కూడా దైవత అనుగ్రహం కావాలంట. సద్గురువులు మనకు ఫ్రీగా ఉన్నారు, నాకు లభించింది వేరే వాళ్ళకి లభించాలని అనుకోవడం కూడా మూర్ఖత్వమే, నేను స్వతహాగా అనుభవించిన. అప్పుడు ఏంటంటే వాళ్ళకి కూడా దైవత అనుగ్రహం, ఈ త్రిమూర్తుల యొక్క అనుగ్రహం ఉంటేనే సద్గురువు అనేవాడు లభిస్తాడంట. అప్పుడు ఏమంటారు దీపాంకుడు వేద ధర్ముడికి ఇలా చెప్తారు కదా, అప్పుడు ఆయన అంటారు, ఓకే గురు భక్తిని మెచ్చి ఎవరు వేదధర్ముడు చెప్తాడనమాట, చిరంజీవి నీవు కాశీలోనే నివసించు, దీపాంకుడి యొక్క వృత్తాంతాన్ని ఏం చెప్తాడు, విష్ణుమూర్తి వచ్చి స్వయంగా వరాన్ని ఇస్తా అంటే కూడా ఈయన ఏమంటాడు, నాకు గురువే ఉన్నాడని చెప్పడంతో మళ్ళీ తిరిగి ఆశ్రమంకి వచ్చేస్తాడు. ఆశ్రమంలో వేదధర్ముడు దీపాంకుడికి ఏమని చెప్తాడంటే, చిరంజీవి నీవు కాశీనగరంలోనే నివసించు, అష్టసిద్ధులు నవనిధులు నిన్ను సేవిస్తాయి. చూడండి, ఎవరైతే శివుడు విశ్వనాథుడు మా శ్రీమన్నారాయణ రూపంలో ఇవే కదా వరాలు ఇచ్చింది ఆయనకి, ఆహా వరాలు మళ్ళీ తిరిగి ఎవరు ఇస్తున్నారు, గురువు ముఖంగా గురువే ఇవ్వడం జరుగుతుంది. నీకు అష్టసిద్ధులు లభిస్తాయి, నవనిధులు కూడా నిన్ను సేవిస్తాయి, పొందడం కాదు సేవించడం, అంటే మనకు అవే సేవ చేస్తూ తరించడం అనే భావన, మనం అడుక్కోవడం ఉండదు, మనము ఏమంటారు ఆశించడం అర్థించడం ఉండదు, అవే సేవ చేస్తాయి అని చెప్తున్నాడు. నిన్ను స్మరించిన వారి కష్టాలు కూడా నశిస్తాయి అని ఆశీర్వదించి వెంటనే ఆరోగ్యవంతుడయ్యాడు. అప్పుడు ఇంతకు మించి ఏముంటుంది, గురువు అనుగ్రహం ఆశీస్సులకు మించి ఏముంటుంది. అప్పుడు ఆయన అంటున్నాడు, నీకు అష్టసిద్ధులు నవనిధులతో పాటు లోకంలో ఎవరైతే నీ పేరును స్మరించి నీ వృత్తాంతాన్ని విన్నారో వాళ్ళ పాపకర్మాలు కూడా తొలగిపోతాయి అని ఆయన దీపాంకుడికి ఆశీర్వదించి వెంటనే పూర్తి ఆరోగ్యవంతుడిగా మారిపోవడం జరిగిందనమాట. కాశీక్షేత్ర ప్రభావం తెలపడానికి, శిష్యుణ్ణి పరీక్షించడానికి, స్వధర్మాన్ని బోధించడానికి, వేదధర్మాన్ని ఆచరించడానికి కుష్టి రోగుల వల్ల వేదధర్ముడు కనిపించడం జరిగింది. అయితే ఈ నిజానికి ఆయనకు పాపం ఎక్కడిది, నిజానికి మనం అనుకున్నట్టు వేదధర్ముడికి ఎలాంటి పాపకర్మ పాపరాశి లేదు, కేవలం మనం ముందుగా చెప్పుకున్నట్టు కాశీనగర విశిష్టత, శిష్యుని పరీక్షిస్తే ఎలాంటి సందర్భంలో శిష్యుడు దృఢమైన భక్తిని ప్రదర్శిస్తాడు, అలాగే దేవతలు ఎవరికి బద్దులై ఉంటారు, ఎవరు ఆధీనంలో ఉంటారు అని విషయాలు, మళ్ళీ ఆయన స్వధర్మం ఇవన్నీ బోధించడానికి ఒక మారు వేషం అనుకోండి, ఒక నాటకంలాగా వేయడం జరిగింది. నిజానికి ఆయనకు ఎలాంటి పాపరాశి లేదంట, ఆయన శిష్యులను ఉద్ధరించడంలోనూ అమిత ప్రియులుగా ఉంటారు, లోక ప్రియుడుగా జీవన్ముక్తులు స్వతహాగానే ఆయన శిష్యులని మనము చూస్తుంటాం కదా, గురువుల దగ్గర చాలా
మంచి జ్ఞానం ఉంటుంది. వాళ్ళు చెప్పడానికి కూడా పూర్తి సందిగ్ధ రెడీగా ఉంటారు. మనం ఏం చేస్తాము, మనము ఇంటి పనుల్లో నిమగ్నమై ఉన్నాము, నాకు ఇలాంటి బాధ్యతలు ఉన్నాయి, నాకు టైం లేదని చెప్పేసి మనము మనమే కూరుకుపోతుంటాము. ఊబిలో మనం పైకి లేపే ప్రయత్నం వాళ్ళు చేస్తుంటారు, కానీ వాళ్ళకి సహకరి మనం సహకరించాము. అలా గురువుల యొక్క జ్ఞానాన్ని పొందడానికి ఇవ్వడానికి వేదధర్ముడితో పాటు ఎంతోమంది గురువులు కూడా పూర్తి శ్రద్ధాసక్తులై ఉన్నారంట. అమితమైన కుశలు అంటే పూర్తి ఇష్టతతో ఉన్నారు. లోకప్రియుడు ఆయన, ఆయన జీవన్ముక్తుడు, బ్రతికి ఉండగానే ముక్తి పొందిన ఎంతో గురువులు మన మధ్యన తిరుగుతుంటారు అన్నమాట. అలాగే ఈయన కూడా వేదధర్ముడు కూడా ఒకడు. ఆదర్శ ప్రాముఖుడై ముముక్షు తన ప్రార్థన సంతోషంగా ఎలా అనుభవించాలో సాధకులు తెలపడానికి, శిష్యులని భక్తులని నిష్ఠా ఓర్మిలను విశ్వాసాన్ని పరీక్షించడానికి కుష్ఠరోగ్రస్తుడుగా ఆయన నటించడం జరిగిందనమాట. అయితే ఇక్కడ చూడండి, ఆదర్శప్రాయుడు ఎవరు? ఆదర్శప్రాయుడు అవుతారు ఎవరైతే మన స్వధర్మాన్ని పాటిస్తూ, మన స్వధర్మాన్ని పాటిస్తూ ఎక్కడ కూడా దానికి ఏమంటారు దాటకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా స్వధర్మం, ఎవరి ధర్మంలో వాళ్ళు ఉంటారు, ఎవరి వృత్తుల్లో వాళ్ళు ఉంటారు అది కరెక్ట్ చేయాలి. ఇప్పుడు మనము గవర్నమెంట్ ఆఫీసెస్ అండ్ పొలిటీషియన్స్ వీళ్ళందరి గురించి మనం తరచుగా చెప్పుకుంటాం. ఏంటి లంచాలు, కరప్షన్స్ ఇవన్నీ చెప్తాం కదా, ఇది వాళ్ళ స్వధర్మం, వాళ్ళు పాటించట్లేదు అంటే అక్కడ ఏంటి, వాళ్ళు పాపకర్మంలో కూరుకుపోతున్నారు. అది స్వధర్మం అంటే ఏంటి, మళ్ళీ వాళ్ళు చేయాల్సిన ప్రత్యేకంగా ఏమీ లేదు, వాళ్ళ ధర్మాన్ని ధర్మబద్ధంగా నిర్వర్తిస్తే సరిపోద్ది. అలాగా వాళ్ళు అట్లా చేసిన వాళ్ళని ఆదర్శప్రాయులు అంటాం అన్నమాట. ముముక్షులు శ్రద్ధాష్ఠులు, జ్ఞానం పట్ల పూర్తి ఇష్టతతో ఉన్న వాళ్ళని. ఇలాంటి సందర్భంలో మనకి అనుకోని తెలుసో తెలియకో కొన్ని సమస్యలు వస్తాయి, వాటిని ఎలా సవాలుగా తీసుకొని అధిగమించి ఎదుట వాళ్ళకి మనం ఉదాహరణగా ఎలాగా ఉండాలో కూడా ఈయన చెప్పడం జరిగింది తప్పించి. అలాగే నిష్ఠా ఓర్మిల్ అంటే ఇప్పుడు దీపంకుడు చూడండి, మాట ఇచ్చాడు గురువుకి సేవిస్తాను 21 సంవత్సరాలు ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నా సేవిస్తాననేది ఒక నిష్ఠా ఓర్మి అంటే సహనం ఓపికతో ఎలా ఉండబడ్డాడు అలాంటి వాడిని గురువు తప్పకుండా దగ్గరుండి చూసుకుంటాడు. ఆయనని పూర్తిగా ఒక టైం, ఒక పీరియడ్ ఆఫ్ టైంలోనే మనము కష్టాలు అనుభవిస్తాం, కానీ పూర్తిగా ఆయన ఆధీనంలోకి వెళ్ళిపోయినప్పుడు పూర్తిగా ఆయననే బాధ్యత వహిస్తాడు. నేను ఒక వృత్తాంతం విన్నాను, మనము తల ఒక నిల్చున్న వ్యక్తికి, ఒక గురువుకి మనము పాద నమస్కారం చేస్తాం కదా, చేసినప్పుడు గురువు ఏం చేస్తాడు, ఆ శిష్యుని ఇలా లేపుతాడు. ఇలా లేపడం అంటే ఏంటి, సో మనము నమస్కరించడం చాలా తేలిక, ఒక మనిషి ఎలాంటి స్థితిలో ఉన్నాడో తెలియడు, అధోగతి పాలవుతున్నాడో తెలియడు, ఎందులో కూరుకుపోయిందో తెలియడు. అలాంటి వ్యక్తిని నెమ్మదిగా పైకి లేపే బాధ్యత ఎవరిది, గురువు. అంటే నమస్కరించడం గొప్ప కాదు, ఆ నమస్కరించేవాడిని లేపడం అనేది చాలా పెద్ద ప్రక్రియ. అంటే మనం తేలిగ్గా అందరికి దండాలు పెట్టేస్తాం, కానీ మనం లేపగలగడమే చాలా పెద్ద ప్రక్రియ, అది చాలా కష్టతరము. అలా ఎవరికి దండం పెడతాం మనము, సద్గురుకి మాత్రమే పెట్టాలి, వాళ్ళే మనని ఈ ఊబిల నుంచి బయటకు లాగుతారు అన్నమాట. ఇటువంటి గురువు సేవ వృత్తాంతాలు అనేకం ఉన్నాయి, మనము చాలా చూసాం కదా. అలాగా ఇవి చెప్పేవారి దోషాలని, వినేవారి పాపాలను కూడా పోగొడతాయంట. మరి ఇలాంటి కథలు వింటూ ఉంటాం, సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా ఇవన్నీ వింటూ ఉంటాం. ఏం జరుగుతుంది, ఒకనొక సమయంలో మన సబ్కాన్షియస్ మైండ్లో మన ధర్మం స్వధర్మం ఇలా ఉంటే ఏం జరుగుతుంది, ఇలా దారి తప్పితే ఏం జరుగుతుంది అనేది మనకు ఒక్కసారి కాకపోతే ఒకసారి స్ఫురణకు వస్తాయని చెప్పేసి చెప్తుంటారు. అందుకే ఏమంటున్నారు, ఎవరైతే ఇది చెప్తున్నారో వాళ్ళ యొక్క దోషాలు, విన్నవారి దోషాలు కూడా నశిస్తాయి. అలా కలి పురుషుడికి ఇవంతా చెప్పడం జరిగింది. ఓ కలిపురుష, కలియుగ అంతరం ఆరంభింపవలసి వస్తుంది, భూలోకంలోకి వెళ్ళు, కానీ సద్గురు భక్తిని, భక్తుని నువ్వు కంటితోనైనా చూడవద్దు సుమా అని ఆదేశించారు. ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాము, ఇదంతా ఒక సంభాషణ, ఎవరి మధ్య, బ్రహ్మదేవుడు కలిపురుషుడి మధ్య సంభాషణ. దానికి ఉదహరిస్తూ వేదధర్ముడు అనే గురువు, దీపంకుడు అనే శిష్యుడి మధ్య జరిగిన వృత్తాంతాన్ని బ్రహ్మదేవుడు కలికి వివరించడం జరిగింది. అప్పుడు కలి భూలోకంలోకి వచ్చి తన ధర్మాచరణని ప్రారంభించాడనమాట. గురు మహిమ ఎంతటిదో చెప్పడానికి విలువ చెప్పలేము మనం, ఎంతో విలువైన జ్ఞానం అన్నమాట ఇది. ఎవరు సాత్వికులై ఉంటారో, ఓర్మితో ఉంటారో, దృఢమైన భక్తితో ఉంటారో వాళ్ళని సద్గురు భరిస్తారు వాళ్ళని,
తప్పక వాళ్ళని కృతార్థులు అవుతారు అన్నమాట. వాళ్ళని ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో సద్గురువు అనుగ్రహించే తీరుతారు. నరదేహంతో అవతరించిన శ్రీ గురుని సేవించండి. సో నరరూపంలో, నరరూపం అంటే ఏంటి, మనుష్య రూపంలో మనం అంటాం వంశీ సార్, పాత్రిజీ, భారతి మేడం, మీకు ఎవరు ఎవరు మీరు గురువుగా భావిస్తారు వాళ్ళందరూ ఎవరు ఉన్నారు, నరరూపంలోనే ఉన్నారు. మనుష్య రూపంలో ఉండే సద్గురువుని మీరు సేవించినట్లయితే ఖచ్చితంగా కృతార్థులవుతారు. అప్పుడు మనకి కలి బాధ నుంచి విముక్తి లభిస్తుందన్నమాట. సో వీఆర్ ఎక్సెప్షనల్ కేటగిరీ అన్నమాట. గురు సేవలో నిమగ్నమైన వాళ్ళకి ఎలాంటి కలి దోషాలు కలి పాపాలు అంటావు అన్నమాట. గురువు అంటే అంత పవర్ఫుల్ మ్యాగ్నెట్ అన్నమాట. మనకు ఒక ఆరా ఫామ్ అయి ఉంటుంది అన్నమాట. దీనిలోకి ఎవరు కలి అంటే ఏంటి, మనను వేధించే వాళ్ళు, మనను చూటిపోటి మాటలు అనేవాళ్ళు, మనను ఎలా ఓటమి పాలు చేయాలని ప్రయత్నించే శత్రువులు కానీ, అలాగే మన అంత శత్రువులు కదా, దుఃఖము, నిద్ర, అతి కోపము, అతి ఆకలి, అతి ఆవేశం, వీటిని కూడా మనం తొలగించుకోవచ్చు. అంటే బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు ఇద్దరు కూడా నశిస్తారు. ఎవరి పాదాలు పట్టుకుంటే, ఒక సద్గురువు గురు యొక్క పాదాలు పెట్టుకుంటే ఇలాంటివన్నీ తొలగించుకోవడం సాధ్యమవుతాయి అన్నమాట. సో కలిపురుషుడికి ఇవన్నీ చెప్పడం జరిగింది బ్రహ్మదేవుడు. సో శ్రీ దత్తాయ గురవే నమ, శ్రీపాదవల్లభ గురువే నమ, శ్రీ నృసింహ సరస్వత్యై నమ. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్స్. నేను చెప్పింది గురు చరిత్రలోనిది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. అలానే మాకు మంచి గురువు గురించి చాలా అద్భుతంగా జ్ఞానాన్ని అందించారు. నిజంగా ఆ కలిపురుషుడికి బ్రహ్మదేవుడు చక్కగా తన ఇది భూమిదికి వెళ్తే ఎలా ఉంటుంది అనేది చెప్తాడు. తర్వాత ఈ కలిపురుషుడు, నేను అసిడ్ వర్గాల్లో ఉండేవాళ్ళంటే తనకి ఇష్టము, బాధల్లో ఉండేవాళ్ళంటే ఇష్టము, దుఃఖంలో ఉండేవాళ్ళంటే ఇష్టము కలిపురుషుడికి. మరి ఎవరైతే భక్తితోనా జ్ఞానంతోనా మరి గురువును పూజించడము ఇలాంటి వాళ్ళంటే కలిపురుషుడికి భయము. మరి అందుకే వారి జోలికి వెళ్ళకు నువ్వు అని చక్కగా బ్రహ్మదేవుడు కూడా చెప్తాడు. అంటే ఎవరైతే ధర్మ మార్గంలో ఉంటారో, ఎవరైతే మంచి భక్తి మార్గంలో ఉంటారో, ఎవరైతే గురువుని గురువులో త్రిమూర్తుల్ని చూస్తారో వారి జోలికి నువ్వు వెళ్ళకు. ఫ్రెండ్స్, మనము ఇప్పుడు చేస్తున్నదంతా కూడా ఇదే. నిజంగా ఆ కలి ప్రభావం మన మీద ఉండకూడదు. అంటే చక్కగా సత్సంగం చేయాలి, ధ్యానం చేయాలి, జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉండాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని మరి అందరికీ పంచాలి. నిజంగా చాలా చక్కగా చెప్పారు గురువు గురించి అర్చన మేడం. మరి ఈ గురువు గురించి కూడా చాలా బాగుంది. ఈ కథలో కూడా ఎంత జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చు. శిష్యుడు అంటే నిజంగా ఇలా ఉండాలి. చూడండి, గురువు కోసము తన కర్మల్ని కూడా తీసుకునే దానికి తను రెడీ అయిపోయారు. కానీ అలా కాదు, నువ్వు సేవ చేయాలి అని చెప్పడం వల్ల అది కూడా వింటాడు. మరి త్రిమూర్తులే వచ్చి నీకు వరాలు ఇస్తాము అని అంటే కూడా ఆ శిష్యుడు ఎంత బలంగా ఉంటాడు చూడండి. ఎందుకు, నాకు గురువే ఇస్తాడు కదా, ఎంత గురువు పట్ల ఆ విశ్వాసము, ఆ భక్తి. నిజంగా అద్భుతమైన శిష్యుడికి అద్భుతం అనే చెప్తాను నేను. చాలా చక్కగా చెప్పారు అర్చన మేడం. థ్యాంక్ యూ సో మచ్, మంచి జ్ఞానాన్ని అందించారు. థ్యాంక్ యూ మ్యామ్. నాకు దీపాంకుడి ఆదర్శుడు, ఆదర్శం, ఇన్స్పిరేషన్. నేను గురువు కావాలనుకోవట్లేదు, శిష్యుడు అట్లా ఉండాలి. శిష్యుడే ఒకప్పుడు శిష్యుడే మరి గురువుగా మారుతాడు కదా. అవును మేడం, అది గ్రహించలేకపోయినా ఎప్పుడు నిత్య విద్యార్థి లాగానే ఉందాం అనుకున్నా. ఓకే మేడం. ఫ్రెండ్స్ అందరూ కూడా మీకు నచ్చిన పాయింట్ మాట్లాడండి మేడంతోనా, మరి అర్థం కాని పాయింట్ కూడా మేడంని అడిగి తెలుసుకోండి. అందరూ కూడా హ్యాండ్ రైజ్ చేయాలి, ఒక్కొక్కరు ఒక్కొక్క పాయింట్ మాట్లాడండి. ఓకే, ఆప్షన్ ఇస్తానా. నాగరాజ్ కుమారి మేడం మాట్లాడండి, ఆప్షన్ ఇచ్చాను. నమస్తే అర్చన మేడం. నమస్తే గిరిలక్ష్మి మేడం. చాలా చక్క
చక్కగా చెప్పారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఆయనకి ఎవరు వచ్చి వరాలు ఇస్తానన్నా వద్దన్నాడు, గురువే ఇస్తాడని. గురువులోనే సమస్తం ఉంది, వేరే ఎక్కడా లేదు, గురువు వల్లనే సాధ్యమవుతుంది. మనము గురువుని తెలుసుకుంటే అన్ని మనకి సమర్పిస్తాడు గురువు, మనకు కావాల్సిన అన్ని గురువే చూస్తాడు అని అర్థమైంది మేడం. నేను అన్ని గమనం పెట్టుకోలేదు. థ్యాంక్ యూ మేడం, ఈ అవకాశం ఇచ్చిన. అర్చన మేడం, నాకు ఏం అడగాలనుకుంటానంటే, అడగచ్చు అడగకూడదు, ఇంగ్లీష్ పదాలు వాడతారు కదా, అవి నాకు తెలియదు, ఇంగ్లీష్ రాదు కదా, అవి కూడా తెలుగులో చెప్తే బాగుంటుంది. లేదండి, నేను ఇక్కడ ఎక్కడ కూడా తెలుగు వాడాలి, ఐ మీన్ సారీ, ఇంగ్లీష్ వాడలేను. నాకు అక్కడ బాగా, అందుకే నాకు బాగా టైం అయింది, నేను ఎక్కువ వాడకుండడానికి ట్రై చేస్తా. మొదట్లో మాత్రం నేను ఆపలేను, నాకు అట్లా వచ్చేస్తుంది. అన్యథా భావించవద్దు, నాకు కొంచెం హ్యాంగ్ అయిపోతుంది. తప్పు లేదు, నేను నా ఉద్దేశం చెప్తే అంతే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, చాలా చాలా బాగా చెప్పారు. తను అర్చన మేడము స్టార్టింగ్ లో మాట్లాడారు కానీ క్లాస్ చెప్పేటప్పుడు ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదం వాడలేదు. ఆ ఫస్ట్ లో ఆ ఇంగ్లీష్ పదం వాడారు కదా, అది నాకు అర్థం కాదు అని చెప్తున్నాను. లేదండి, అది జస్ట్ ప్రణామాలు, మొదట ఇంట్రడక్షన్. అది నాకు, నేను ఎంత బ్రేక్ చేసినా కాదు, నెక్స్ట్ టైం ఖచ్చితంగా అది రద్దు చేస్తాను. సరే మేడం, థ్యాంక్ యూ మేడం. యా, థ్యాంక్ యూ మ్యామ్. మమత మేడం మాట్లాడండి. అర్చన మేడం నమస్తే. నమస్తే మమత మేడం. గిరిలక్ష్మి మేడం నమస్తే. మన గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికి నమస్తే. చాలా బాగుంది మేడం, సూపర్ ఉంది క్లాస్. ఫస్ట్ కొంచెం వినలేదు, తర్వాత అర్థమైంది, బాగుంది. మీరు ఇప్పుడు లాస్ట్ చెప్పింది కదా, ఫస్ట్ విన్నది అర్థమైంది. నేనైతే మొత్తం అయిపోయే వరకు మేడం, చాలా బాగుంది. ఇవి కూడా మన నిత్య జీవితంలో కూడా జరుగుతాయి. మన ఇంట్లో వాళ్ళని ఏదన్నా అయినప్పుడు వాళ్ళని పట్టించుకోకుండా, మనం నేనే చేస్తున్నా, నేనే చేస్తున్నాను సేవ అని మనము కంటం కదా అనద్దని అర్థమైంది. బాగుంది మేడం క్లాస్, సూపర్ ఉంది, మంచి అర్థమైంది మేడం, మైండ్ లకి ఎక్కింది. నేను అదే సంకల్పం చెప్పేది బాగుంది మేడం. సంకల్పం ఏం చేసుకున్నానంటే, ఇది ఈ వృత్తాంతము నేను ఎట్లా చెప్తున్నా, నేను ఆయన గురువుకి వదిలేసిన, కానీ ఒక్కరైనా మెల్లిగా వాళ్ళ మనసులోకి ఎక్కించుకోవాలని బాగా ఇన్స్పిరేషన్ దీపంకుడు. నాది మాటల్లో చెప్తున్నా నేను, ఒక్కరైనా మనసులోకి ఎక్కించుకుంటే చాలు, శిష్యుడు ఇలా ఉండాలి. సుదృఢమైన సంకల్పం మేడం, ఏమైనా కానివ్వండి, భూమి బద్దలు కానివ్వండి. నేను కూడా అంతే, నేను అన్నాను కూడా, నన్ను ఎత్తి మీద బండలో వచ్చి పడ్డా సరే నేను వెళ్ళను. అంత గురుభక్తి చిన్నప్పటి నుంచి నాకు అంతే. ఆ దీపాంకుడులా ఇంకా స్ట్రాంగ్, ఇంకా బిల్డప్ చేసుకోవాలి అని అనుకున్నాను. చాలా ఏంటో ఆధ్యాత్మికంగా చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను నేను. కానీ ఆయన మానవ రూపంలో కూడా ఆయన నాకు సాక్షాత్కరించాడు. దట్స్ ఎ గ్రేట్ థింగ్ మేడం. మనము ఏమనుకుంటామంటే, ఎక్కడనో ఉంటాడు దేవుడు అని చెప్పేసి మనం పరిగెడుతుంటాం కదా. ఇప్పుడు ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళు మనకు సజెస్ట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు మేడం, గిరిలక్ష్మి మేడం, పద్మశేఖర్, యామిని మేడం, అందరూ, ఎవ్రీబడి ఈజ్ కోఆపరేటింగ్. ఈ జర్నీలో నేను ప్రయాణం ముందుకు సాగాలి అంటే గురు రూపంలో సహకరిస్తున్నారు. వీళ్ళు ఎలా ఇస్తున్నారంటే, ఆయన అనుగ్రహం లేనిది వీళ్ళు ఇవ్వరు కదా. అలా ప్రతి మనిషి రూపంలో మనం గురువును, ఎవరైనా ఒకరిని ప్రతిష్ఠించుకోవాలి మనం అలాగా. బాగుంది మేడం, నమస్తే గిరిలక్ష్మి మేడం. నమస్తే అర్చన మేడం. క్లాస్ చాలా గురు శిష్యుల సంబంధం, గురు నెల పూజించాలి, ఎలా సేవ చేయాలి, అసలు దీపాంకుడు చేసిన సేవ. మన గురువుల మధ్యలో ఉన్నాం మనం, మనకి వాళ్ళకి సేవ చేసుకుని మనం ఇంప్రూవ్ అయితే అంతకు మించిన ఏది లేదు. అసలు చాలా బాగుంది మేడం, కలియుగ పురుషుడికి వివరించిన కథ చాలా
బాగుంది, కానీ గురువుని మనం యాక్సెప్ట్ చేయాలి. ఎక్కడ దేవుడు, దేవుడిని పూజిస్తాం మనం, ఆరాధిస్తాం, ఆయనే దేవుడు, ఆయనే ఏదైనా చేయగలడో అనుకుంటాం, అది కాదు. గురువు అని చెప్పి గురువే దైవం అని చెప్పేసి ఈరోజు తెలిసింది. చూసావా, ఆయన వరాలు ఇస్తున్నా గానీ భగవంతుడు నా గురువు ఉన్నాడు కదా, నా గురువు ఇస్తాడు కదా, నాకేమొద్దు అన్నారంటే అది ఎంత గొప్ప విషయం. బాగుంది కదా, చాలా బాగుంది. ఇంకా మామూలుగా ఉంది మేడం అధ్యయ స్ట్రక్ అయిపోయింది మీరు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మేడం. ఏం మేడం? యా గురు చరిత్ర, యా ఇదంతా కూడా గురు చరిత్ర ఆధారంగా చెప్పేది మేడం. ఇందులో చాలా 53 కథలు ఉంటాయి, అవన్నీ కూడా ఒకదానికి ఒకటి భిన్నంగా ఉంటాయి. ప్రతిదీ కూడా గురు యొక్క విశిష్టత, ఒక ఒక శిష్యుణ్ణి, ఒక పరంపరలో ఉన్న వ్యక్తిని గురువు ఎలా ఆదుకుంటాడో అనేది ఈ గురు చరిత్రలో పూర్తిగా ఉందండి. నాకు అవకాశం ఇస్తే గిరిలక్ష్మి మేడం, నాకు వారంలో ఒక రోజు ఇస్తే ఖచ్చితంగా గురు చరిత్రని ఇట్లా భాగాలుగా చెప్పుకోవాలని నా కోరిక. సో మీరు నాకు అవకాశం ఇస్తే నేను ప్రతి వారం ఒక వృత్తాంతం చెప్తానండి. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం ఏంటంటే చూడండి, దీపాంకుడి విషయంలో స్వతహాగా స్వయంగా దేవతలు వాళ్ళ శరీర వాళ్ళ రూపంలో వచ్చి వరమిస్తా అంటే వద్దంటాడు. అది ఆయన భౌతిక నేత్రానికి కనిపిస్తున్న ఆయన దేవుడు అని, కానీ నిజ జీవితంలో కొంతమందికి గురువులు వాళ్ళ రూపంలో వస్తారు, మనుష్య రూపంలో వచ్చి నేను ఉన్నాను, నేను నిన్ను కరుణిస్తా అంటే కూడా రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉంటారు మేడం. మేడం అన్మ్యూట్ చేసుకోండి, నేను వేరేవి అన్మ్యూట్ చేస్తాను. ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్క పాయింట్ అయినా సరే మేడంతో మాట్లాడాలి, హ్యాండ్ రైజ్ చేయండి. శోభ మేడం వచ్చిందా, ఆప్షన్ వచ్చిందా? ఓకే మేడం. నమస్తే గిరిలక్ష్మి మేడం. నమస్తే అర్చన మేడం. చాలా బాగుంది మేడం, చాలా చక్కగా వివరించారు. గురువును పూజిస్తే త్రిమూర్తులను పూజించినట్టే, గురువు త్రిమూర్తి స్వరూపం, గురువుకు కోపం వస్తే త్రిమూర్తులు కూడా ఏమి చేయలేరని చెప్పారు. శాస్త్రాలు చదవాలంటే ఒక గురువు కావాలి, గురువు మనకు జ్ఞాన జ్యోతి. ఇంకా సద్గురువులను పూజించేవారు లోక పూజలు అవుతారని చెప్పారు. ఇంకోటి చేస్తున్న పనిలో భగవంతుని చూడమని చెప్పారు. మనకి ఎవరికైనా రోగం వచ్చి, అది నిజమే మేడం, వాళ్ళు శారీరపరంగా పడితే మనము వాళ్ళకి సేవ చేసి విసుక్కుంటూ చేసుకున్నాం అనుకోండి, అయ్యా అది భగవంతుడికి సేవ చేస్తున్నా అని అనుకోమని చెప్పారు. బాగుంది మేడం, చాలా బాగుంది. మళ్ళీ మీ వాయిస్ బాగుంది, మీరు చెప్పడం బాగుంది, సూపర్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీరు ఓపిక్గా విన్నందుకు మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా బాగుంది, మీరు చెప్తుంటే మేము మంత్రముగ్ధులమై అయిపోయినాము. గురు అనుగ్రహం మేడం. నైస్ మేడం, నాకు ఆప్షన్ ఇస్తారా? నేను గిరిలక్ష్మి మేడం, నేను ఇస్తాను. గిరిలక్ష్మి మేడం కు అందరు మేడంలకు నమస్తే. అయితే నేను మొత్తం వినలేదు, గురువు గురించి చెప్పినట్టున్నదిగా నేను లేకుంటే వినలేను, కానీ లాస్ట్ కు ఆ బ్రాహ్మణుని కథ విన్నా. సముద్రంలో అదే నీళ్ళు, ఊర్లకు నీళ్ళు వస్తాయి, అది ఇంతకు ముందు కూడా విన్నాను. అది మనము అనుకుంటాము భగవంతుడు మనను ఆదుకుంటలేడు అని ఏదో రకంగా అనుకుంటారు, కానీ భగవంతుడు మనకి ఏ రూపకంగా మనను గుర్తిస్తాడు మనం తెలుసుకుంటలేము. బ్రాహ్మణుంది కూడా అంతే అయింది, కానీ మనము అట్లా అనుకోకుండా ప్రతి వారిలో భగవంతుడు ఉన్నాడు. ఎవరు చేసినా ఆ గురువే చేయిస్తుండు, భగవంతుడే చేయిస్తుండు అని చెప్పి అనుకునాలి అని అనుకుంటున్నాను మేడం. నేను తెలిసింది అది. వరలక్ష్మి మేడం మాట్లాడండి. నమస్తే మేడం, గురులక్ష్మి మేడం. నమస్తే మేడం, శోభ మేడం, బాగుంది క్లాస్. క్లాస్ విన్నారా మేడం? క్లాస్ విన్నారా? విన్నాను మేడం, గురువు గురించి చెప్పినారు.
గుర్తుందా మీకు ఏదైనా ఒక్క పాయింట్ అయినా చెప్పండి మీకు నచ్చిన